రాయలసీమలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు సెలవు. నెలవు ఎదుటివారు వింత అనుకున్న ఆశ్చర్యానికి లోనైనా అది మాత్రం ఆ సాంప్రదాయం అంటూ పాటిస్తారు. అందులో ఒకటి పిడకల సమరం. అప్పటి వరకు కలిసి ఉన్నవాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయి ఉగాది పండుగ పూట పిడకలతో కొట్టుకుంటారు. కర్నూలు జిల్లా కైరుప్పల గ్రామంలో గురువారం జరిగే ఈ వేడుక గురించి తెలుసుకోవాలనుకుంటే వాచ్ ది స్టోరీ. పిడకలతో ఒకరినొకరు కొట్టుకుంటారు, రక్తాలు కారినా లెక్క చేయరు, గాయాలైనా వెనక్కి తగ్గరు సరిగా. ఇది కర్నూలు జిల్లా ఆస్పిరి మండలం కైరుప్పలలో ప్రతి ఏటా జరిగే పిడకల సమరం. రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి వింత ఆచారం ఇక్కడ జరుగుతుంది. ఉగాది మరుసటి రోజున ఈ పిడకల సమరాన్ని సంబరంగా జరుపుకుంటారు. వీరభద్ర స్వామి భద్రకాళి పెళ్లి సమయంలో చెలరేగిన చిన్న వివాదం సమరానికి దారితీస్తుందని స్వామి అమ్మవార్ల వర్గీయులు ఒకరినొకరు కొట్టుకున్నారని చరిత్ర. అప్పటి ఘటనకు గుర్తుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు గ్రామస్తులు. వీరభద్రస్వామి భద్రకాళి వివాహ మహోత్సవ వేడుకల్లో గ్రామ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. ఈ సమరం ముగిసిన వెంటనే శాంతి మంత్రం జపిస్తూ అన్నదమ్ముళ్ళ అందరూ కలిసిపోతారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపిస్తారు. రెడ్డి బీరప్ప స్వాములు అందరూ ఈ పిడకల సమరంలో పాల్గొంటారు. శత్రువుగా ఎవరేం కొట్టుకోరు. ఇక్కడ దేవుని అనువాటిగా ఎలా జరుపుకుంటున్నామో అలాగే జరుపుకుంటాం. మనసులో పెట్టుకుని వాణి కొట్టాలా వీణి కొట్టాలా అనేది ఏముండదు. ఇక పిడకల సమరంలో గాయపడిన వారు డాక్టర్ దగ్గరకు వెళ్లరు. స్వామివారి విభూతిని గాయాలపై రాసుకుంటారు. ఈ విభూతి తమ గాయాలను ఇట్టే మాన్పిస్తుందని గ్రామస్తుల నమ్మకం. ఈ పండగని చాలా శాంతితో సంబరంతో జరుపుకుంటున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏమి ఇక్కడ జరగవు. మరి ఈ పిడకల సమరం ఎప్పుడైతే అయిపోతుందో వెంటనే అందరూ అన్నదమ్ముల మాదిరి కలిసిపోయి వాళ్ళకి ఏమైనా గాయాలైనా దేవునికి వైపు విభూతి రాసుకొచ్చుకుంటారు ఆధారము. వాళ్ళు ఎవరు ఎటువంటి ఇంజెక్షన్లు కానీ మాత్రలు కానీ ఏమి. పిడకల సమరాన్ని చూసేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా జనం భారీగా తరలి వస్తారు. మిద్దెలు మెడలు చెట్లు ఎక్కి వేడుకలను ఆసక్తిగా తిలకిస్తారు. అలాగే వేడుక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ ఓంకార్ తెలిపారు. 23వ తారీఖు పిడకల సమరం జరుగుతుంది. దానికి సంబంధించి ఆలయ కమిటీ తరఫున అన్ని చాలా ఏర్పాట్లు చేసినాము. ఏమి తొందర లేకుండా భక్తాదులకి అన్నదాన కార్యక్రమము వసతి ఎంత ఉంది అని ఇలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకోకుండా కూడా అంత బందోబస్తుగా రెడీ. ఇప్పటికే ఆవు పేడతో పిడకలను సర్వం సిద్ధం చేసుకున్న గ్రామస్తులు ఏడాది పిడకల సమరానికి సయ్యంటే సయ్యంటూ కాలు తూపుతారు.